సినీ నటి సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత మర్చిపోలేకపోతున్నారా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ఆమె సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ వెనుక నాగచైతన్యతో జీవితంతో లింకు అనేది ఉంటుందని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత హీరోయిన్ సమంత కెరీర్ బాగా దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా జీవితం గడుపుతుంది. తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్లోనే ఉంటుంది సమంత. విడాకుల తర్వాత సామ్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై అందరి దృష్టి పెడుతున్నారు. మా అమ్మ చెప్పింది అంటూ ప్రేమ పెళ్లి జీవితం అనే విషయాలపై ఆ మధ్య పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సమంత సందేశాత్మక కొటేషన్లను బట్టి పరోక్షకంగా ఆమె ఏదో చెప్పాలని తాపత్రయం పడుతుందని కామెంట్స్ వచ్చాయి. మామూలుగా కూడా అలాంటి పోస్టులు పెట్టి ఉండొచ్చు కదా అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా శామ్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ కొటేషన్ వైరల్ అయింది. నిజాలు అనేవి అరుదుగా బయటికి వస్తాయి కానీ ఎప్పుడు అబద్ధాలు ప్రచారంలోకి ఉంటాయి అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అయితే దీన్ని ఆమె పర్సనల్ లైఫ్ తో లింక్ చేస్తూ నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఏమాయా చేసావే సినిమాతో కలిసి నటించిన అక్కినేని నాగ చైతన్యతో సమంత ఆ తర్వాత రోజుల్లో ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ 4 ఏళ్ల అనంతరం గతేడాది అక్టోబర్ నెలలో వీరిద్దరూ విడిపోతున్నామంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు. అప్పటి నుంచి వారు విడిగా జీవిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్తూ బిజీగా గడిపేస్తున్నారు. అయితే నాగ చైతన్య మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో మరో హీరోయిన్ తో చేతు పీకల్లోతో ప్రేమలో ఉన్నాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరి ఆ హీరోయిన్ ఎవరనే తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగి వేచి చూడాల్సింది.